వాళ్ళు ఆరాధ్య దైవంగా మారిపోతారా? వాళ్ళ విగ్రహాలను నిత్యం మనం చూస్తూ భరిస్తూ ఉండాలా? అలాగే అనేక మంది నాయకులు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలుగు వాళ్ళలో. తరిమల నాగిరెడ్డి, ఆయన గురించి ఎప్పుడైనా చదివారా? చదివించే అవకాశం ఈ యువతకు ఇచ్చారా? కోట్ల ఆస్తి ఉన్నా సరే తను నమ్మిన సిద్ధాంతం కోసం మొత్తం వదిలేసి ఆ సిద్ధాంతం కోసం మరణించినటువంటి మహోన్నతుడు తరిమల నాగిరెడ్డి, సిద్ధాంతం ఏది అన్నది ప్రశ్నార్థకం కాదు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన పేరు సుందరరామిరెడ్డి, రెడ్డి అని పెట్టుకుంటే కులాన్ని గుర్తిస్తారేమో అన్నటువంటి ఒక విశాల భావంతో, ఒక విప్లవ ఆలోచనతోటి ఆయన సుందరరామయ్యగా పుచ్చలపల్లి సుందరయ్యగా మిగిలిపోయినటువంటి చరిత్ర చూశాం. అలాగే ప్రకాశం పంతులు, వావిలాల గౌతు లచ్చన్న, అలాగే మరో మహిళ సారా ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహిళ రోసమ్మ, మరి వీళ్ళెవరు గుర్తురారు? ఎందుకనంటే అధికారము ఉన్నవాడికి వాడి తండ్రో, వాడి బాబో, వాడి తాతో ఎవడో ఒకటి విగ్రహాలను పెట్టాలన్నటువంటి వికృత స్వరూపము ఈ రాజకీయాల్లో ముఖ్యంగా అధికారంలో కనపడుతున్నప్పుడు, ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు ద ఆల్ పొలిటీషియన్స్, యు టేక్ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలలో మనం చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో గొప్పవాడి విగ్రహం ఏదో ఒక్కటి చూయించండి, ఒక్కటి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని వదిలేద్దాం. అలాగే ప్రకాశం పంతులు లాంటిది ఎక్కడైనా ఒక చోట ట్యాంక్ బండి మీద ఉంటే వదిలేద్దాం. 99% ల్యాండ్ గ్రాబర్సు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఆధిపత్యంతో పెట్టుకున్నటువంటి విగ్రహాలు వికిరిస్తుంటే పిల్లలు వీళ్ళెవరని అడుగుతుంటే వాళ్ళ చరిత్ర ఏమని చెప్పాలి? అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గత చరిత్ర మనం గమనించినప్పుడు ఈ 5-6 ఏళ్లలో ఏ గల్లీలో చూసినా ఒకే ఒక విగ్రహం ఉంటుంది. ఎందుకని? వై వీ హ్యావ్ టు బేర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్? ఎందుకు మంచి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు? మంచితనాన్ని ఎందుకు ప్రోత్సహించరు? అధికారం అవకాశం ఇచ్చింది కదా అని చెప్పేసి నా తండ్రి విగ్రహం ప్రతి చోట పెట్టుకుంటానంటే ఆ తండ్రి ఫ్యాక్షనిస్ట్ అయితే, ఆ తండ్రి హత్యల్లో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంటే, వాళ్ళ పుత్రులకి, వాళ్ళ సంతానానికి ఆర్థిక నేరస్తులుగా ముద్ర పడిన తర్వాత కూడా ఇంకా భరించాలా ఈ ఆధునిక సమాజంలో అన్నటువంటి ప్రశ్న మనల్ని వేధిస్తున్నప్పుడే ఇవాళ పేరు మారిస్తే ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మేము గౌరవిస్తూనే డాక్టర్గా ఉన్నటువంటి ఒక మహానాయకుడు, ఒక దివంగత నాయకుడికి నేను గౌరవం ఇచ్చినట్టు అని నిండు సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాదన విన్న తర్వాత ఇవాళ డిబేట్ పెట్టక తప్పని పరిస్థితి. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అన్నది ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది, ప్రజలు గుర్తిస్తారు. అలాగే అడుగడుగున ఇలాంటి విగ్రహాలు వెక్కిరిస్తున్నప్పుడు, ఇదే వాదన ప్రబలమవుతున్నప్పుడు మంచి నాయకుడంటే ఎవరు? అసలు నాయకుడంటే ఎవరు? నాయకుడు ఎలా ఉండాలి? ఆ సమాధానమే ఈ చర్చలో వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మూలాంశంగా వీకెండ్ డిబేట్, ఎవరిని గౌరవించాలి, ఎవరిని వ్యతిరేకించాలి. ఈ డిబేట్లో మరొక అంశాన్ని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. విల్ ట్రై ఫర్ దాట్. 3 రాజధానుల వాదన మీద కూడా చర్చిద్దాము. కారణం ఏంటంటే ఇవాళ విశాఖలో 3 రాజధానుల ముచ్చట మీద రౌండ్ టేబుల్ సమావేశం ఈ రాష్ట్ర ప్రభుత్వమో, ఆ వైఎస్ఆర్సిపి పార్టీనో పెట్టినటువంటి వినిపిస్తున్నటువంటి వాదన మీద కూడా మనం మాట్లాడాల్సిన దశ ఇవాళ ఉన్నది. ఎనీహౌ, ఈ చర్చలో మనతో పాటు తులసిరెడ్డి గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే